ఈరోజు ఇక్కడ సువార్త పెట్టడానికి గత 2 సంవత్సరాల క్రితం నుంచి మేము ప్రయత్నం చేస్తున్నానని పక్కన పెడితే సత్య సువార్త బృందం ద్వారా సుమారు 55 గ్రామాలలో 55 ప్రాంతాలలో ఇదే విధంగా వీధుల్లో 4 కూడల్లో సువార్త పెట్టు మేము ముందుకు సాగాం మరి కరోనా ప్రభావం ఎక్కువైంది ఎక్కడ సువార్త చెప్పడానికి అవకాశం మాకు దొరకలేదు దేవుని యొక్క మహా కృపను బట్టి మరి కళ్ళ ముందు చనిపోతున్న ప్రజలు ఒక పక్క బాధేస్తే యేసు ప్రభువుని తెలుసుకుంటా రక్షణ లేకుండా చనిపోతున్న ప్రజలు ఒక పక్క బాధ కానీ అయ్యా నీ యొక్క సువార్తను ప్రకటించాలి నీ వాక్యాన్ని బోధించాలి ఎందుకంటే ఈ రోజు ఎవరు మరణిస్తున్నారు ఎవరు బ్రతుకుతున్నారు ఎవరికి తెలియటం లేదు కళ్ళ ముందు కనిపిస్తున్న మనిషి ఒక్క క్షణం కూలిపోతున్నాడు వాట్ ఇస్ ద రీజన్ ఎవరికి తెలియటం లేదయ్యా కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి దేవుని యొక్క వాక్యం చెప్పాలి ఎందుకంటే రానున్న రోజులు ఏ విధంగా బ్రతకమో తెలియదు రానున్న రోజులు చస్తామో తెలియదు రానున్న రోజులు క్షేమం ఉంటుందో తెలియదు ఆనాటి రోజుల్లో ఎవరైనా చనిపోతే చనిపోతున్నారా అంటున్నారు కానీ ఈనాటి రోజుల్లో ఎవరైనా చనిపోతే అబ్బా చనిపోకుండా బ్రతకాలి బ్రతుకున్న రోజులు ఎందుకంటే మరణ తాండవం చేస్తుంది కాబట్టి ఒక మరణ తాండవం చేస్తున్నప్పుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఒక ఆశ కలిగి ఉన్నాం అదేవిధంగా మీ మధ్యలో మరి చివరి సమయంలో పేతురు సాక్ష్యం చెప్పినప్పుడు దానికి అనుసంధానంగా చెప్పిన బ్రదర్ వరప్రసాద్ గారు మనకు పరిచయమయ్యారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆశ కలిగినప్పుడు మా ప్రాంతంలో పెట్టచ్చు కదా బ్రదర్ ఎల్ఐ పాలెంలో అని చెప్పకండి ఐ విల్ బి వెరీ హ్యాపీ మరి ఈరోజు చూస్తున్న కూర్చున్న వార్తను అయితే ఇందాక లేదు అంత పేతురుని మరి వరప్రసాద్ మొత్తం క్లీన్ చేసేస్తున్నట్టున్నారు థ్యాంక్ యూ వరకున్న ఆశ ఆ నిరీక్షణ చాలా గొప్పది దేవునికి మహిమకులను గాక మరి ఈరోజు సత్య సువార్త బృందం ద్వారా ఈరోజు 56 ప్రాంతాలు ఇక్కడ సువార్త పెట్టి దేవుడు కృప చూపించున్నాడు ఒక వరప్రసాద కుటుంబమే కాదు లేదా పేతురుని కుటుంబమే కాదు మరి పిలవగానే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వచ్చారండి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఐ విల్ బి వెరీ హ్యాపీ చిన్నపిల్లలు పెట్టుకున్న అంటే చిన్న విషయం కాదు అందులో చాలా మంది పెద్దవాళ్ళు కుర్చీలు లేరు సరిగా కూర్చోలేరు అయినా దేవుని యొక్క వాగ్దాన్ని సిద్ధంగా ఉన్నారంటే ఇక్కడ చక్కగా సంఘాలు నడిపిస్తున్నారు చక్కగా సేవకులు ఉన్నారు చక్కగా దేవుని యొక్క పరిచయం జరుగుతుంది చక్కగా దేవుని యొక్క స్వభావం జరుగుతుంది నేను నమ్ముతున్నాను నిజంగా కాదా ఉన్నాను మీరు ఎక్కడ చూశారు నేను చూడలేదు కానీ మీ ప్రాంతం బట్టి చెప్పగలం దేవునికి మహిమ కలను గాక ఓకే వాక్యం దానికి వెళ్ళిపోదామా వాక్యం వినడానికి సిద్ధంగా ఉండాలి గట్టి హాలీలు చెప్తామా ఎల్లపాలెం ప్రజల యొక్క స్వరాలు ఇదేనా మా నెల్లూరు స్వరాలు చూపించమంటారా యేసు మహారాజుకే యేసు మహారాజుకే ఓకే దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని విందాం యేసుని గురించి నీకు తెలుసా అనే అంశం మీద ముందుకు సాగుదాం సమయం ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది యేసుని గురించి నీకు తెలుసా ఉండండి బ్రదర్ మేము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం దేవుని యొక్క పాటలు పాడుతున్నాం సంఘాలకి వెళ్తున్నాం దేవునికి వాక్యాన్ని చెప్తున్నాం సేవకులకి సపోర్ట్ గా ఉంటున్నాం మాకు యేసు గురించి తెలీదా తెలుసండి మీకు బాగా తెలుసు కానీ యేసుని గురించి మీకు తెలుసా ఆయన ఎవరు ఈరోజు మరి యేసుని గురించి తెలుసా అని మనం అడిగితే మరి కొంతమంది ఈ విధంగా సాధన చెప్తారు అయ్యా మా పితరులు మాకు యేసుని గురించిన పరిచయం చేశారు వారు వెళ్ళిన మార్గంలో మేము వెళ్ళాం మా పరిచయము ఇది అని కొంతమంది చెప్తారు కొంతమంది ఈ విధంగా చెప్తారు దేవుడు మా జీవితంలో స్వస్థత కార్యాలు చేశాడు మహిమ గల కార్యాలు చేశాడు ఊహాకందని కాల్ చేశాడు కాబట్టి మేము యేసు గురించి తెలుసు అని అనుకున్నారు ఇంకొంతమంది అయ్యా ఆయన ఆసియా ఖండం వాడు కదా ఆనాటి రోజుల్లో ఆనాటి యొక్క బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఆ ఒక వ్యక్తి కదా యేసు ప్రభు అంటే అని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది వారి జీవితాల్లో దేవుడు చూపించిన కృపను బట్టి ప్రేమను బట్టి స్థితిని బట్టి
వారు యేసుని గురించిన తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అనేక రకాలుగా యేసు ప్రభుంచి కుద్దుగో గొప్ప తెలుసు. కానీ ఈరోజు నీ హృదయాన్ని ఒక్కసారి ఆన్సర్ చేస్తే, యేసు గురించి నీకు తెలుసా? బాధపడడం తెలుసా? అయ్యా నా భర్త నన్ను కూర్చున్నప్పుడు, నా భర్త నాకు విరోధంగా మారినప్పుడు నేను బాధపడ్డాను, నాకు తెలుసు. కన్నీరు కాచడం నీకు తెలుసా? తెలుసు. నా పరిస్థితి బాగలేనప్పుడు, నా కుటుంబ పరిస్థితులు బాగలేనప్పుడు, నాన్నవారు నన్ను ఆదరించినప్పుడు నేను కన్నీరు కాచిన పరిస్థితులు నాకు తెలుసు. రోగం గురించి తెలుసా? తెలుసయ్యా. నా కళ్ళ ముందే నా వారే, నా బంధువులే, నా స్నేహితులే, నా మిత్రులే చనిపోయినప్పుడు ఆ రోగం ఎటువంటి బాధాకరమైన సన్నివేశం తీసుకెళ్తుందో నాకు తెలుసు. నీ జీవితంలో కొన్ని తెలుసు, నీ జీవితంలో కొన్ని తెలియవు. నీ జీవితంలో తెలిసినటివి కొన్ని తెలియనటివి. నీ జీవితంలో ఆకాశం తెలుసు కానీ పూర్తిగా తెలీదు. నీ జీవితంలో భూమి అనే పదం తెలుసు కానీ పూర్తిగా తెలీదు. నీ కళ్ళ ముందు గాలి ఉంది, అది పూర్తిగా నీకు తెలీదు. నీ కళ్ళ ముందు భవనాలు ఉన్నాయి, నీ కళ్ళ ముందు ఈ పరిస్థితులు ఉండే కానీ నీకు తెలీదు. కొలిసింది కొంచెం తెలుసు కానీ పూర్తిగా తెలియదు. కానీ ఈరోజు యేసు ప్రభు గురించి నీకు కొంచెం తెలుసమో, కానీ ఈరోజు పూర్తిగా యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా ఎటువంటి జీవితం మనం మార్చుకోవచ్చు, ఈరోజు ఖచ్చితంగా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేయనగమా, నిజంగా ఈరోజు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని నువ్వు ఆశపడితే ఈరోజు ఈ ప్రార్థన నీకోసమే, దేవునికి ఏమయం కలను గాక. ఈ సువార్త నీకోసమే, ఈ యొక్క కష్టం నీకోసమే. ఈ యొక్క లైట్లు కానీ, ఇష్టం కానీ, కీబోర్డ్స్ కానీ, రిథం ప్యాడ్స్ కానీ, ప్రజలు రావడం కానీ, ప్రజలు పోవడం కానీ, ఈ విధంగా ఇది నీకోసమే, నీ జీవితం మార్పు కోసమే. యేసు గురించి నువ్వు తెలుసుకోవడానికి ఇది శ్రేష్టమైన గొప్ప అవకాశం. హల్లెలూయా. మత్తయి సువార్త 2 అధ్యాయం ఒకసారి చదువుకుందాం. రెండు వచ్చే 21 చదువుకుందాం. మొదటి వచ్చే 21 చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. కన్నిక గర్భము ద్వారా దేవుని యొక్క ప్రణాళికలో యేసు ప్రభు యొక్క జననం జరిగింది. కానీ ఈరోజు మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడు, తను బ్రతికిన బ్రతుకుకు అర్థము తెలిసిన వాళ్ళు ఉన్నారు, తాను బ్రతికిన బ్రతుకుకు అర్థము తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి వాతావరణం కావచ్చు, ప్రతి పరిస్థితి కావచ్చు, ప్రతి విధానం కావచ్చు, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క సమకుల్లో కలుసుకోవడానికి దేవుడు మహా కృప చూపించాడు. నీ కళ్ళ ముందున్న టీవీ ఒక రిమోట్, ఒక టీవీ ఒక్కసారి పంచిపోతే నువ్వేమంటావు? చెత్త టీవీ కొన్నావా? నువ్వు ఫోన్ కొన్నావు, సడన్ గా అది వర్క్ చేయటం లేదు. చెత్త సెల్ ఫోన్ కొన్నావా అని అంటారు. నువ్వు సడన్ గా కొత్త ఫోన్ కొన్నావు, కొత్త ఫ్యాన్ కొన్నావు, సడన్ గా అది వర్క్ చేయటం లేదు. చెత్త ఫ్యాన్ కొన్నావా అని మీ కొడుకున్నా మీ కూతురుతో. కానీ దయచేయనగమా, ఈరోజు మనిషి యొక్క ప్రతి ఒక్క జీవితానికి విలువ ఉంటుంది. చిన్నవాడు మొదలుకొని పెద్దమైన వరకు ప్రతి ఒక్క జీవితానికి విలువ ఖచ్చితంగా ఉంది. ఎవరు త్రోసివేసిన అవసరం లేదు, ఎందుకంటే యేసు ప్రభు దేవుడు తన యొక్క ప్రజలను, తన యొక్క వారిని తన అనాది ప్రణాళిక ద్వారా, తన హస్తముల చేత నిర్మించాడు దేవుడు.
ఈరోజు కూర్చున్న ప్రతి చిన్న బిడ్డ కావచ్చు, కూర్చున్న ప్రతి బిడ్డ కావచ్చు, కూర్చున్న పెద్దవారు కావచ్చు, కూర్చున్న ముసలివారు కావచ్చు, కూర్చున్న యవనస్తులు కావచ్చు, దేవునికి నీవు కావాలి. అయ్యా దేవునికి నేను ఎందుకు కావాలి, నా జీవితం ఎందుకు? ఈరోజు చూస్తున్న ఆకాశం కావచ్చు, ఈరోజు చూస్తున్న భూమి కావచ్చు, ఈరోజు చూస్తున్న నీరు కావచ్చు, మనిషికి ఉపయోగపడుతున్న ప్రతిదే. మరి మనిషి దేవునికి ఉపయోగపడుతున్నా లేదా ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క తలుపులో మనిషి చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు నీ కళ్ళ ముందు నీ బంధువులు నిన్ను విమర్శించచ్చేమో, నీ స్నేహితుడు నిన్ను విడనాడచ్చేమో, నీ యొక్క వారు నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఎందుకంటే ఆయన చాలా శ్రేష్టమైన ప్రేమ, ఆయనది దేవుని ప్రేమ. ఆ ప్రేమ నిన్ను నియమించింది, ఆ ప్రేమ నిన్ను నిలబెట్టింది, ఆ ప్రేమ నిన్ను గొప్పవానిగా చూస్తుంది. కాబట్టి ఆ ప్రేమ ఈరోజు నిన్ను దేవుని యొక్క సమక్షంలో సజీవంగా నిలిపింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. దర్శనంగా నువ్వు దేవుని దృష్టిలో చాలా గొప్ప వ్యక్తివి. కాబట్టి ఆయన సృష్టించిన ప్రతి వ్యక్తి ఒక మార్పు రావాలని, ఒక జీవితం పొందాలని, ఒక గొప్ప జీవితం పొందాలని ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు. యేసు అనే వ్యక్తి ఆసియా ఖండములో బెత్లెహేమ ప్రాంతంలో కన్యక మరియ గర్భమున ఆయన పుట్టాడు. 33 సంవత్సరములు ఆయన పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరములు ఆయన దేవునికి యొక్క పని యొక్క చేశాడు. మరి ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ధనాన్ని సంపాదించాలనా కాదు, మతాలు మార్పు చేయాలనా కాదు, లేదంటే నా పేరు ఈ సామ్రాజ్యం మారుమోకపోవాలనా కాదు. ఆయన ఆ రోజు ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన ఆ రోజు ఎందుకు పరిచయం చేశాడు తెలుసా? ఆయన ఒక పాపి రక్షణ మారుమనసు పొందాలని ఆయన ఎందుకు వచ్చాడండి? అందుకనే మత్తయి సువార్త చెప్పని రీతిగా ఎందుకు వచ్చాడండి? పాపం నుండి విడిపించబడడానికి. నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతిదీ నీకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు, గుర్తుపెట్టుకోవాలి. నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతిదీ నీకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు, గుర్తుపెట్టుకోగలగాలి. ఒక సందర్భంలో ఒక గొప్ప సేవకుడు రాత్రి కాల సమయంలో యేసు ప్రభుని వద్దకు వచ్చాడు. అయ్యా అయ్యా, ఇదిగో నువ్వు చెప్తున్న మాటలు కావచ్చు, నువ్వు చెప్తున్న అయ్యా నువ్వు చేస్తున్న సూచక్రియలు కావచ్చు, నువ్వు చేస్తున్న అద్భుతాలు కావచ్చు, నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఇది దేవుని వల్ల మాత్రం జరుగుతాయి, ఇంకెవరి వల్ల కాదు. అట్టయితే యేసు ప్రభు వారితో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? ఇదిగో మనిషి కొత్తగా జన్మించాలి, మనిషి మార్పు చెందాలి, మనిషి నూతన జీవితం పొందాలి అన్నప్పుడు ఆ పెద్ద ఆయన ఈ విధంగా అంటాడు. అయ్యా మనిషి కొత్తగా జన్మించాలంటే మరలా తల్లి గర్భం నుంచి రావాలా అన్నాడు యేసు ప్రభు. ఈ విధంగా అంటాడు, కాదు, అతను మనలో కృతగా తల్లి గర్భం నుంచి రానవసరం లేదు, కానీ నీతి ద్వారా, ఆత్మ ద్వారా నీవు రక్షణ పొందగలిగితే, నువ్వు దాని మూలముగా నువ్వు ప్రయోజనము పొందగలిగితే నువ్వు నూతన సృష్టిని జన్మించగలవు, నూతన ఆత్మను పొందగలవు. నీ శరీరము ఏ ప్రకారం వెళ్తుందో ఆ ప్రకారం నీ జీవితం ఉంటుంది. నీ ఆత్మ ఏ ప్రకారంగా వెళ్తుందో ఆ విధంగా వెళ్తుంది అని ఆ పెద్ద ఆయన యేసు ప్రభుతో చెప్పాడు. యేసు ప్రభు పెద్ద ఆయన అంటే ధర్మోపశాస్త్ర ఉపదేశకుడు, ఆయన విధంగా మాట్లాడుకున్నాడు. కానీ యేసు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు, నీవు ధర్మశాస్త్ర ఉపదేశకుడై ఉండి ఇటువంటి సత్యం నువ్వు తెలుసుకోలేకపోతున్నావని అడుగుతున్నాడు. దయచేయనగమా, ఈరోజు జ్ఞానం కలిగిన మనుషులు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనుషులు జ్ఞానం వెంట వెళ్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకుందాం, ఈరోజు మనుషులు కావాల్సింది, ఖచ్చితంగా మనిషికి కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం ఏ జ్ఞానమై ఉండాలి? గోసాలు ఒకసారి ఈనాటి రోజుల్లో భూమిని విడిచి ఆ యొక్క కనిపిస్తున్న ఆకాశం పైన వెళ్తున్నారు. ఆ శాటిలైట్ ద్వారా మనిషిని భూమి మీద చూడగలుగుతున్నారు. మనిషి జ్ఞానం అమెరికాలో ఉన్న వ్యక్తితో, ఇండియాలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మనిషి జ్ఞానం లైట్ ను తయారు చేసింది, మనిషి జ్ఞానం ఒక కట్టడలను తీసుకొచ్చింది,
మంచి జ్ఞానం తన వస్త్రధారణ మార్చింది. మంచి జ్ఞానం ఎక్కడో ఉన్న మనిషితో మాట్లాడడానికి ఒక వీడియో కాలింగ్ ప్రోగ్రామ్ చేసింది. మంచి జ్ఞానం అనేక రకాలుగా మారుతూ ముందుకు సాగుతుంది. మీరు గమనించు, మంచి జ్ఞానం లేకపోతే ఈరోజు షర్ట్ వేసుకోలేడు, మంచి జ్ఞానం లేకపోతే ప్యాంట్ వేసుకోలేడు, మంచి జ్ఞానం లేకపోతే జుట్టు కదిలించుకోలేడు, మంచి జ్ఞానం లేకపోతే కళ్ళతో చూడలేడు, సరిగా నడవలేడు, బైక్ నడపలేడు, కాళ్ళు నడపలేడు, కారు నడపలేడు, సైకిల్ నడపలేడు, తన జీవిత ప్రయాణం ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఎందుకంటే జ్ఞానం మనిషికి చాలా అవసరం. ఆ జ్ఞానమే ఈరోజు నిన్ను నడిపిస్తుంది, అదే జ్ఞానం నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఈరోజు లోకంలో చాలా మంది జ్ఞానం అంటే వెళ్తున్నారు, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి. నిజమైన జ్ఞానం ఆ ధర్మశాస్త్ర ఉపదేశుడు ఆ పెద్ద ఆయన ఈ విధంగా అంటున్నాడు, అయ్యా నాకు ఈ సత్యాన్ని నాకు తెలియజేయాలనుకున్నాడు కానీ సత్యం తెలుసుకోలేకపోయాడు. ఈరోజు మనిషి జ్ఞానంతో కలిగి ఉన్నాడు కానీ సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఈరోజు దయచేనగమా, నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు, జ్ఞానంతో కాపురం చేయాలనుకుంటున్నావు, జ్ఞానంతో భర్తతో ఉండాలనుకుంటున్నావు, జ్ఞానంతో పిల్లల్ని చక్కగా నడిపించుకోవాలనుకుంటున్నావు, జ్ఞానంతో నీ పరిస్థితులు మార్చుకోవాలనుకుంటున్నావు, జ్ఞానంతో నీ ప్రత్యేక జీవన విధానాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు. సత్యమే కానీ ఆ నిజమైన జ్ఞానము నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఈరోజు ఎవరైతే జ్ఞానం కావాలనుకుంటున్నారో ఆ జ్ఞానము నీవు తెలుసుకోగలగాలి. ఏంటంటే ఇందాక చెప్పాను, తెలిసింది కొంచెం కానీ పూర్తిగా నీకు తెలియాలి. ఈరోజు మరి జ్ఞానం వెంటున్నా దైవజనగమ, జ్ఞానం వెంటున్నా దైవ ప్రజలారా, ఒకటి గుర్తుపెట్టుకో, నీ జ్ఞానం ఏ వెంట వెళ్తుంది. ఈ మనిషి భూమి నుంచి పైకి వెళ్ళిన తర్వాత 66 కిలోమీటర్ల ముందు విమానం ప్రయాణిస్తుంది, కానీ అదే మనిషి భూమి నుంచి కొన్ని వేల కిలోమీటర్ల పైకి చేరి అక్కడ నుంచి భూమిని చూస్తున్నాడు. చూడండి జ్ఞానం ఎంత గొప్పగా ఉంది. కానీ అదే జ్ఞానం నేను మనిషిని అని మర్చిపోయింది, అదే జ్ఞానం నా జీవిత విధంగా మర్చిపోయింది, అదే జ్ఞానం నా భర్త విషయంలో మర్చిపోయింది, అదే జ్ఞానం నా భార్య విషయంలో మర్చిపోయింది, అదే జ్ఞానం నా పిల్లల విషయంలో మర్చిపోయింది, అదే జ్ఞానం నేను ఏ విధంగా జీవించాలో కూడా నేను మర్చిపోయాను. ఈరోజు భర్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, పిల్లలుగా ఉన్నా, ఏమైనా వృద్ధులు దేవచనగమా, దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతుంది. నీకు జ్ఞానం కలిగి ఉంటే ఈరోజు కుటుంబం మార్చడానికి నీకు గొప్ప అవకాశం, నీ పిల్లల్ని మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం, నీ కుటుంబ చరిత్రను మార్చుకోవడానికి గొప్ప అవకాశం. ఎందుకంటే ఆ జ్ఞానం ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైన జ్ఞానం యేసులో ఉంది. ఈరోజు నిజంగా నీ జీవితం మార్చబడాలని అనుకోవాలంటే, నీ జీవితం మార్చబడాలని అనుకోవాలంటే ఒక్కసారి జ్ఞానం తెరిచి చూడు. జ్ఞాన సంబంధమైన యేసుని ఒక్కసారి పరిచయం చేసుకో, ఆయన జ్ఞానాన్ని నేర్పించగలడు. మరి ఈరోజు నీ జ్ఞానము నిన్ను ఏ విధంగా నడిపిస్తుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకరోజు ఒక ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తూ వెళ్తున్నారు. ఆ పెద్దవాడు పక్కన దహనం వెళ్ళిపోయాడు. చిన్నవాడు తనకు కలిగి ఉన్న ఒక గాడిదను తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆ యొక్క ఆ చిన్నవాడు గాడిద మీద వెళ్తుంటే, చిన్న గాడిద పాపం అది కూడా, ఆ దానిపోయే వ్యక్తి, రే నిన్నే ఆ చిన్న పిల్ల గాడి మీద నువ్వు నడుస్తావా, బుద్ధున్నా బుద్ధి లేదా అని ఎవరో ఒక చెప్పారు. పిల్లోడు చేశాడు, చిచ్చి అవును కదా, చిన్న గాడి మీద ఎక్కకూడదు, చాలా తప్పు అని అని ఆ చిన్నోడు గాడి మీద ఎక్కకుండా కింద కూర్చొని అదే నడుచుకుంటుంది. ఇంకోడు వచ్చాడు మళ్ళా, రే బుద్ధుందా బుద్ధి లేదా, ఎండ ఎక్కువ ఉంది, ఎంత ఎండ ఎక్కువ ఉందో తెలుసా, ఆ జ్ఞా ఒక్కసారి ఆలోచించు, నువ్వు తొందరగా గాడి మీద ఎక్కి వెళ్ళు తొందరగా ఇంటికి. రే నిజమే కదా, ఎండ వచ్చింది ఎక్కువగా, నేను చాలా దూరం వెళ్ళాలి, మళ్ళీ నైట్ అయిపోతుంది, కూర్చున్నాం ఒకసారి నేను గాడి మీద మళ్ళా కూర్చున్నాడు. తర్వాత మరలా ఇంకోటి వచ్చాడు, మళ్ళా ఇందాక ఏమైనా అస్సలు బుద్ధురా నీకు, మరలా నువ్వు గాడి మీద ఎక్కుతావా, అది చిన్నపిల్ల, అదేం చేస్తుంది నిన్ను అని చెప్పగానే, అయ్యో అవును కదా, మళ్ళా తన యొక్క నెత్తి మీద వేసుకొని తన ప్రయాణం సాగించాడు. దయచేయంగా మా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఎవడో ఒకటి చెప్తున్నాడు, ఒకడు గాడిద మీద కూర్చోవడం కరెక్ట్ కాదంటాడు, ఇంకోడు గాడిద మీద కూర్చోవడం కరెక్ట్ అంటాడు, ఇంకోడు గాడిద మీద నెట్ మీద పెట్టుకోవడం కరెక్ట్ అంటారు,
మరి ఇది అతని జీవితంలో ఏది కరెక్ట్ అనుకున్నాడేమో తెలియదు. ఆ చిన్నవాడు వెళ్ళి ఎందుకు రాని ఆయన అవద్దు, అదే కష్టపడి నష్టం వెళ్ళిపోయిన భుజాన మీద వెళ్ళిపోయాడు. అదే విధంగా మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన శరీర జీవితంలో దేవుడు జ్ఞానాన్ని నేర్పిస్తుంటే ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోగలగాలి. ఎవరో చెప్పేది కాదు, ఎవరో చేసేది కాదు, పరిశుద్ధ గ్రంథం సత్య సాక్ష్యముగా చెప్తుంది. ఈరోజు నీ జీవితం మాత్రమే జ్ఞానంగా చెప్తుంది. ఆ పరిశుద్ధమైన జ్ఞానాన్ని నువ్వు నేర్చుకో. యేసు ప్రభు యొక్క జ్ఞానం ఉంది, ఆ జ్ఞానము నేర్చుకో. ఆ జ్ఞానము నిన్ను సర్వసత్యలోకి నడిపిస్తుంది, ఆ జ్ఞానము నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది, అదే జ్ఞానము నిన్ను నరక రాజ్యానికి పోకుండా శ్రేష్టమైన మంచి రాజ్యంలోనికి, శ్రేష్టమైన పునాదుల రాజ్యంలోనికి, శ్రేష్టమైన ఆ నీతి మంత్రులు ఉండే రాజ్యంలోనికి దేవుని యొక్క జ్ఞానము నిన్ను నడిపిస్తుంది. లేదండి, నీ జ్ఞానం వినండి, నా జీవితం ఇంతేనండి, నా పరిస్థితి రండి, నేను ఎవరు చెప్పినా బాగానండి. అయితే దేవుని బిడ్డ నేను ఎవరు అప్పుడు, ఎందుకంటే ఈరోజు ఇండియాలో కూర్చున్న స్వతంత్ర కలిగిన భారతదేశంలో మనం ఉంటున్న సంతోషం, కానీ ఒక్క మాట, మనం ఒకరోజు మరణిస్తాం, ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తాం, కానీ నువ్వు నేర్చుకున్న జ్ఞానమే నిన్న పరలోక రాజ్యానికి చేస్తుంది, అదే జ్ఞానమే నిన్ను నరకానికి చేస్తుంది. తర్వాత రెండవ సందర్భంలోకి వెళ్తాం. రెండవ సందర్భంలో యేసు ప్రభు ఒక ఉపమానం ఈ విధంగా చెప్తున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తనకు కలిగిన దాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఎందుకో సడన్ గా ఆ భూమి చాలా పండింది. ఈరోజు చాలా సార్లు విన్నాను తెలియ వాక్యాన్ని, సందర్భోచితంగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ ధనవంతుడు ఆ భూమిని చాలా చక్కగా పండించుకున్నాడు. చాలా చక్కగా పండించుకున్న తర్వాత, అయ్యో ఈరోజు చాలా పంట వచ్చింది నా చేతికి, కాబట్టి ఈ పంటను నేను నాశనం చేసుకుంటా, దాన్ని నేను ఇంకా సమకూర్చుకుంటాను, నేను ఇంకా వృద్ధి చేసుకుంటాను, నేను ఇంకా ఆస్తి పెంచుకుంటానని తమ కలిగి నాకు కొట్టను కూల్చివేసి కొత్త కట్లను పూచుకుందామని ఆయన అనుకుంటాడు. ఆ యొక్క పాత కొట్లను తీసివేసి ఇంకా నూతనమైన కొట్లు కొట్టి నేను ఆస్తిని సంపాదిస్తాను, నేను ధనాన్ని సంపాదిస్తాను, నేను ధ్యానాన్ని సంపాదిస్తాను, నేను తింటాను, తిరుగుతాను, సుఖంగా జీవిస్తాను, నా జీవితం ఇష్ట ప్రకారంగా వెళ్తాను అని ఒక ధనవంతుడి గురించి ఒక సందర్భంలో ఒక ఉపమానం చెప్తాడు. కానీ అదే సందర్భంలో యేసుప్రభు విధంగా చెప్తున్నాడు, అయ్యో వెరివాడా ధనవంతుడా, ఈరోజు నువ్వు తినాలని, నువ్వు త్రాగాలని, సుఖంగా ఉండాలని, జీవితం సాధించాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ రాత్రి ఈ కాలం అందే ఒకవేళ నీ ప్రాణము పోతే, నీ ఆయుష్ పోతే, నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరికి వెళ్తుంది, నువ్వు సంపాదించిన ఏట్లు ఎవరికి పోతాయి, నువ్వు సంపాదించిన డబ్బు ఎవరి చేతికి వెళ్తుంది, నువ్వు సంపాదించిన ఆస్తి బంగ్లాలు ఎవరికడికి వెళ్తాయి, నువ్వు చేసిన బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికడికి వెళ్తుంది అని ఒక ధనవంతుడు కూడా ఒక చిన్న ఉపమానాన్ని చెప్పి, ఇదిగో 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 నీ ధనము కలిగి ఉన్నది నీ జీవానికి మూలం కాదు, కానీ నీ జీవానికి మూలం ఏదో తెలుసా, పరలోకమే నీ జీవానికి మూలం, దేవునికే మహిమలను గాక. యేసు ప్రభుని కలిగి ఉండమే నీ జీవానికి మూలము. అంటే ఆ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు, నేను ఈ లోకంలోనే బ్రతుకుతాను, నేను ఈ లోకాలని తిరుగుతాను, నేను ఈ లోకాలని తింటాను, నేను ఈ లోకాలను సుఖంగా జీవిస్తాను, నేను ఈ లోకాలని నా జీవితం అంతా నడిపిస్తాను అని తన్ను తాను అనుకుని తన యొక్క ప్రాణం పోతే మామూలు వ్యక్తిగా మారి నరకానికి సిద్ధంగా ఉంటాడేమో కానీ అని ఆ ధనవంతుడు చెప్పాడు. ఆ ధనవంతుడు తన ఉపమానం ద్వారా చెప్తున్నప్పుడు ఈరోజు దయచేయగమా, ఈరోజు నిన్ను అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, ఈరోజు ధనము వెంట వెళ్తున్న ప్రజలు ఎంతమంది? యేసు ప్రభు ఆయన వచ్చింది పాపలను రక్షించడానికి. అయ్యా ధనము పాపము కాదా? ధనము పాపం కాదు, ధనమే జీవితాన్ని కూడా పాపం, ధనమే జీవితం అనుకుని కుటుంబాన్ని పక్కన పెట్టడం పాపం, ధనమే జీవితం అనుకుని పిల్లల్ని పక్కన పెట్టడం పాపం, ధనమే జీవితం అనుకుని తన శరీరాన్ని లెక్క చేయక, తన ఆరోగ్యాన్ని లెక్క చేయక 24 గంటలు కష్టపెట్టడం అనేది పాపం. ఈరోజు ఈ ప్రపంచం దేని గుండా వెళ్తుందో తెలుసా? ధనము వెంట. ధనము వస్తే చాలు జీవితం మారిపోతాయి, ధనము వస్తే చాలు నేను సంతోషంగా బ్రతుకుతాను, ధనము వస్తే చాలు నా జీవితం హ్యాపీ. మరియు దయచేయగమా, కొన్ని వేల ధనవంతులు మన కళ్ళ ముందున్నారు, వారు సరిగ్గా కూడా ఒక్క గంట కూడా నిద్రపోలేరు,
సరిగ్గా చికెన్ బిర్యానీ కళ్ళ ముందు కనిపిస్తే చక్కగా తినలేరు. చక్కటి లడ్డు స్వీట్ కనిపిస్తే ఆ లడ్డు స్వయంగా తెలియదు ఎందుకు. బ్రదర్ ఐ హావ్ షుగర్, ఐ హావ్ బీపీ. ఒకవేళ సుఖంగా నిద్రపోతున్నాం అంటే అయ్యా అయ్యా నీకు తెలుసా నా ఆస్తి కళ్ళ ముందు. ఈ రోజు ధనం గుండా వెళ్తున్న దైవ జనముగా ఈ రోజు నీ నీ యొక్క జ్ఞానము నీ యొక్క పరిస్థితి ధనము గుండా వెళ్ళకూడదు. నీ ధనమే జీవితం అనుకుంటే మరి ధనం వెంటే వెళ్తున్న ఈ రోజు ఎందుకు తినలే, సరిగా తినలేకపోతున్నారు, సరిగా నిద్రలేకపోతున్నారు, సరైన జీవితం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకు? ధనముతో మనం శాంతిని కొనలేము, ధనముతో మనం ఆరోగ్యంలో వాస్తవం చేయండి. మన కరుణతో చాలా మంది చనిపోయారు, అవునా? కొన్ని వేల డబ్బులు వెచ్చించారు కానీ మనిషి బ్రతికాడా? బ్రతకలేదు. నువ్వు డబ్బుతో మెడిసిన్స్ కొనగలవు, నువ్వు డబ్బుతో సిరంజిలు కొనగలవు, నువ్వు డబ్బుతో డాక్టర్ తీసుకురాగలవు, కానీ ఆ లోపల ఉన్న ఆరోగ్యాన్ని మాత్రం ఎవరు నీ చేతిలో లేదు. మరి ఈరోజు డబ్బుతో శాశ్వతమైతే, మరి డబ్బు కలిగి ఉంటే ఈరోజు ఎంతో మంది ధనవంతులు ఈరోజు చచ్చిన సమాధుల యొక్క కట్ల మీద ఉన్నారు. ఈరోజు సమాధులు పూడిపోయినారు. ఈరోజు ధనమే శాశ్వతం అనుకునే దేవ జనగమా, ధనము శాశ్వతం కాదు. నిజమైన ధనము దేవునితో కూడిన ధనము. ఈరోజు ధనము శాశ్వతం దేవ జనగమా, ఈరోజు నీ జీవితం మార్చబడాలి. ధనము శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, కొంతమంది పేద ప్రజలు చక్కగా తినగలుగుతున్నారు, కొంతమంది ప్రజలు చక్కగా నిద్రపోగలుగుతున్నారు, కొంతమంది ప్రజలు చక్కగా వారి పిల్లలతో కాపురం చేస్తున్నారు. ఈరోజు ఒక నాకు తెలిసిన సందర్భము, తండ్రి చనిపోతే పిల్లలు ఎక్కడో ఎక్కడో కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్నారు. కబుర్ వచ్చింది, మీ పిల్లోడు చనిపోయాడు, మీ డాడీ చనిపోయారంటే మా మీద రాలేమాలి. ధనమే ధనం వెంట వెళ్ళారు కానీ తన పిల్లలు బాగు మంచి పడి మంచిదే కానీ చనిపోయిన తర్వాత రాలేకపోయిన పరిస్థితి. దయచేరంగమా, ఈరోజు ధనము శాశ్వతం కాదు. మనకు కావాలి ధనం, మంచిదే. మనకు రెంట్స్ కట్టుకోవాలి, అప్పులు కట్టుకోవాలి, పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, చక్కగా జీవనం సాగించాలి. ఈ యొక్క లోకంలో ధనం 10 రూపాయలు కూడా మిండల వాటర్ వస్తుంది కాబట్టి ధనం చాలా అవసరం. కానీ ధనమే శాశ్వతం అనుకుని, ధనమే జీవితం అనుకుని, ధనమే లోకం అనుకుని భర్తను పక్కన పెట్టేసి, భార్యను పక్కన పెట్టేసి, పిల్లల్ని పక్కన పెట్టేసి, సంఘాన్ని పక్కన పెట్టేసి, సేవకులను పక్కన పెట్టేసి ఈ రోజు నీ జీవితం ఆ విధంగా వెళ్తుందా? అయితే దౌర్జనంగా యేసుప్రభు చెప్తున్న ఒక ఉపమానం, ధనము శాశ్వతం కాదు, నిజమైన ధనము పరలోక రాజ్యంలో కూర్చోబడి ఉన్నది. దేవునికి మయం కలను గాక. ఆ ధనములకు వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యము వెళ్ళాలంటే నీవు యేసుప్రభు గురించి పరీక్ష నీకు తెలిసి ఉండాలి. ఈరోజు ఎంతమంది ధనం గురించి తెలుసు కానీ ఎంతమంది వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరి ఈరోజు ఒక చిన్న ఆలోచన చేస్తున్నావా? అవును కదా బ్రదర్, ఈరోజు చక్కగా తినగలుగుతున్నా, నా పిల్లలతో చక్కగా ఉంటున్నా, నా భార్యతో నేను ఉంటున్నా, నేను సంఘంలో చక్కగా పాడగలుగుతున్నా, నా ఊర్లో నేను చక్కగా జీవిస్తున్నా, మరి ఈరోజు ఎందుకు ధనం వెంట వెళ్తున్నా? అవసరం కోసం వెళ్ళగాని అనవసరంగా దేవునికి సమకూర్చి వెళ్ళవాలి. ఈరోజు యేసుప్రభు చెప్తున్నాడు, ధనము కూడా పాపమే. ఈరోజు దాని గుండా వెళ్ళే వాళ్ళు అన్నారు. మూడవ సందర్భం చివరిగా చెప్పి మరి కొద్ది నిమిషాల్లో ఇక వాక్యం ముగిస్తాను. ఒక సందర్భంలో యేసుప్రభు యొద్దకు, యేసుప్రభు ఉదయకాల సమయంలో దేవునికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దూరం నుంచి కొంతమంది వ్యక్తులు యేసుప్రభు ఎదుటికి వచ్చారు. దైవజనుడా, దైవజనుడా, నిన్నే చెప్పండి, ఇదిగో ఈ ఏపిచారంలో పట్టబడిన స్త్రీ పాపం చేసింది. ధర్మశాస్త్ర ప్రకారం ఈ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి శిక్ష విధించాలి, రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం చెప్పబడింది కదా, ఇది న్యాయము కదా అని కొంతమంది పెద్దలు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. ఎవరండి? పాపం చేస్తూ పాపంలో పట్టబడే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎవరికి అడిగి? యేసుప్రభు గారు తీసుకొచ్చి, ఈమె పాపం చేసింది, ఈమెను పాపం చేసింది, ఈమెని రాళ్లతో కొట్టి చంపండి, రాళ్లతో కొట్టి చంపండి, రాళ్లతో కొట్టి చంపండి అని కేకలు వేస్తుంటే, నినాదాలు వేస్తుంటే, ఓయ్ అవునా అనేదో రాస్తున్నాడు. మౌనగా తలకెదం కమ్మును ఉంచేశాడు.
తర్వాత ఆయన శోధనలోకి తీసుకెళ్ళాలని, ఆయనలో ఒక తప్పు చూపించాలని, ఆయనలో ఒక నిపంపు ఉంచాలని, మరలా కుషుల మీద కుషులు. ఏమయ్యా దవిచరుడా, ధర్మశాస్త్రం ఉంది కదా, నీకు తెలుసు కదా, నువ్వు శిక్ష విధించలేవా, న్యాయం విధించలేవా, తప్పు చేసిన శిక్ష విధించు, అది న్యాయం కదంటే సర్లే. మీలో ఎవరైతే పాపము చేయలేదో, మీరు ఎవరైతే పాపము చేయలేదో వారు మొదట రాయి వేయండి. ఏం చేయాలండి? మీలో ఎదట ఎవరు మొదట ఎవరు పాపం చేయలేదో వారు రాయి వేయండి. తర్వాత నేను చూస్తాను. వెంటనే వాళ్ళు రాళ్ళు తీసుకున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళు వారి యొక్క మనస్సాక్షి చేత గద్దించబడ్డారు. ఆయన మళ్ళీ ఏదో రాసుకుంటున్నాడు తలక ఉంచి. దర్శనంగా ఆ యొక్క శాస్త్రులు, ఆ యొక్క పరిసయ్యులు ఎందుకు వచ్చారు? యేసు ప్రభువుని కలవరింపు పెట్టాలని, యేసు ప్రభువుని అందరి మీద నింద మోపాలని, ఆ వ్యభిచార స్త్రీని చంపాలని, పాపము చేస్తుందని ఆ యొక్క స్త్రీ విషయంలో ఒక తీర్మానం తీసుకుని వాళ్ళు వచ్చారు. కానీ దేవచరంగా ఈరోజు పాపము గుండా ప్రజలు వెళ్తున్నారు. అయ్యా పాపం అంటే ఏంది? వ్యభిచారం చేస్తే పాపమా? పాపమే. దొంగతనం చేస్తే పాపమా? పాపమే. అబద్ధం ఆడితే పాపమా? పాపమే. నరహత్య చేస్తే పాపమా? పాపమే. అన్యాయం చేస్తే పాపమా? పాపమే. మోసం తీసి మోసం చేస్తే పాపమా? పాపమే. లంచం పుచ్చుకుంటే పాపమా? పాపమే. ఈరోజు కళ్ళ ముందు దైవశనంగమా, నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతిదీ నీకు పాపం కావచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యం యేసుప్రభు విధంగా చెప్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏందండి ఆజ్ఞ అతిక్రమమే పాపమని పరిశుద్ధ గ్రంథం చక్కగా చెప్పబడుతుంది. ఈరోజు దైవజనగమా, ఏదో గొప్ప గొప్ప పాపాలు చేసిన వాళ్ళే పాపలండి, నేను పరిశుద్ధుడిని అని చెప్పుకొని తిరిగేవాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఆయా మాయలోకం నుంచి మీరు బయటపడండి చాలు, ఈ రోజు మీరు ఎదిగారు. ఈ లోకంలో ఎవరు పరిశుద్ధుడు కాదు, ఒక యేసు ప్రభువు మాత్రమే పరిశుద్ధ జీవితం కలిగి భూమి మీద తన జీవితాన్ని సాక్ష్యాత్కరంగా మార్చాడు. ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ తన జీవితంలో ఈమె పాపం చేసింది, శిక్ష విధించాలి, పాపం చేసి శిక్ష విధించాలి అని అంటుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? పాపానికి శిక్ష లేదు. పాపం కోసం పాపి జీవితం మార్చాలని, పాపం రక్షణ పొందాలని యేసు ప్రభు కల్వరిలో ప్రాణ త్యాగం చేసిన సత్యాన్ని వారికి తెలియదు. కానీ చెప్పలు కూడా దేవుని యొక్క నామానికి కనిపెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో పాపంగా అనిపించేది నువ్వు పాపం అనుకుంటున్నావు, కానీ నీకు అది పూర్తిగా నీకు తెలియదు. ఆ పాపం పాపం కాదండి, నీ అబద్ధం కాదు పాపం కాదండి, నీ లంచం తీసుకోవడం పాపం కాదండి, నేను వేరే స్త్రీని మోపచూడటం పాపం కాదండి, నీ అబద్ధం ఆడటం పాపం కాదండి, నేను మోసం చేయడం పాపం కాదు అని నువ్వు నీ ప్రశ్నలు వేసుకుంటే దయచేయగా చివరికి మోసపోయేది నువ్వే. విత్తేటప్పుడు సరిగా విత్తితే నువ్వు చక్కటి పంటకు వస్తావు. నువ్వు సరిగా విత్తకుండా, సరిగా పంటకి పొలాలను నీళ్లు పట్టకుండా, సరైన ఎండలో ఉంచకుండా, సరైన గాడి తీయకుండా, సరైన విత్తనాలు లేకుండా నీ పంట సరిగా రావాలంటే, నీ జీవితం బాగుపడాలంటే ఏ విధంగా సాగుతుంది? నీ పాప జీవితం మార్చబడాలంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు నీ జీవితంలో పాపంగా ఏదైతుందో ఒక్కసారిగా మనం, అయ్యా నేను పాపం చేయలేదు. నిజమే, చాలా సంతోషం. తల్లిదండ్రులు చూసుకుంటున్నావు, పిల్లల్ని చూసుకుంటున్నావు, దేవుడు నమ్ముతున్నావు, సంఘానికి వెళ్తున్నావు, కానుకలు వేస్తున్నావు, దశభోగాలు ఇస్తున్నావు, పెద్దలను గౌరవిస్తున్నావు, శీలు గౌరవిస్తున్నావు, తల్లిదండ్రులు పూజిస్తున్నావు, చాలా సంతోషం. కానీ ఈరోజు నీ జీవితంలో నీకు నాకు తెలియని పాపం ఉంది. అది ఒక్కసారి నీ మనసుకు, నీ మనస్సాక్షి మాత్రమే తెలుసు. పాస్టర్కి తెలియదు, పాస్టర్కి తెలియదు, సేవకులకు తెలియదు, సేవకురాలు తెలియదు, నీ చుట్టుపక్కల వాళ్ళు తెలియదు, నీ బంధువులకి, నీ చేతులకి, నీ మిత్రులకి, నీ తల్లిదండ్రులు కూడా నీకు తెలియదు. నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చేస్తున్న పాపం అది నీకు మాత్రమే తెలుసు. ఆ పాపను ఒక్కసారి ఆలోచించు. ఈ రోజు ఈ మనుషులు, ఈ లోకంలో కనిపిస్తున్న ప్రతి వ్యక్తి పాపం చేత చచ్చబడాలని దేవుని యొక్క తీర్మానం కాదండి. పాప జీవితం మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక దొంగ మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక వ్యభిచారి మార్చబడాలని కోరుకుంటున్నాడు. ఒక నరహంతుడు మార్చబడాలని కోరుకుంటున్నాడు. ఒక దొంగతనం చేసే వ్యక్తి మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది పాపము కాదు కదా? యేసు ప్రభు అందుకోసం వచ్చింది. 3.5 సంవత్సరం దేవుని యొక్క సమక్షంలో పరిచర్య చేశాడు. అనేక మంది మార్చబడాలని, అనేక మంది జీవితాలు మార్చబడాలని ఆ రోజు దేవునికి తీర్మానం. ఈరోజు నీ జీవితంలో జ్ఞానము, ధనము, పాపము, ఈ 3 మార్గాల గుండా వెళ్తున్నావు. నీ నిజమైన జ్ఞానం అయితే సంతోషం, పరలోకానికి వెళ్ళగలవు.
నువ్వు సంపాదించిన ధనము నిజమైందైతే నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. నువ్వు చేసిన ఆ యొక్క పాపాన్ని ఒప్పుకొని దేవునికి సమకూలు వచ్చుకొని ప్రభా అయ్యా కల్వరి శిలువలో నా కోసం ప్రాణ త్యాగం చేస్తాయా, అయ్యా నా కోసం ఎవరు చనిపోలేదయ్యా, అయ్యా నా కోసం ఎవరు రక్తాన్ని త్యాగం చేస్తలేదయ్యా, నువ్వు మనిషి కోసం వచ్చావు, అది కోసం పాపాలని విడుదల చేయడానికి కోసం. కాళ్ళు చేయి విరిగిపోతే డాక్టర్ వస్తాడు, ఫ్యాన్ విరిగిపోతే ఫ్యాన్ మెకానిక్ ఇస్తాడు, స్పీకర్ రిపేర్ అయితే స్పీకర్ రిపేర్ ఇస్తాడు, మెకానిక్ ఇస్తాడు. కానీ మనిషి పాపం చేస్తే ఎవరు వస్తారు? మనిషి పాపం చేస్తే డాక్టర్ రాలేడు, మనిషి పాపం చేస్తే ఇంజనీర్ రాలేడు, మనిషి పాపం చేస్తే నర్స్ రాలేదు, మనిషి పాపం చేస్తే తల్లిదండ్రులు రాలేదు. మనిషి పాపం చేస్తే ఆ మనిషి పాపం నుంచి విడుదల పొందాలంటే అది పరిశుద్ధమైన రక్తం కావాలి, అది యేసుప్రభు రక్తం ద్వారమే ఈ రోజు నీ జీవితం మార్చబడుతుంది. దర్శనగమా యేసుప్రభు రక్తం ఆయన 3.5 సంవత్సరం కల్వరి శిలువలో తన ప్రాణ త్యాగం చేసి మరణించి 3వ దినం తిరిగి లేచి ఈరోజు నిన్ను నన్ను పరిశుద్ధగా పరిశుద్ధురాలుగా చేయడానికి కృప చూపుతున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ జీవితం మాత్రమే ఆయన ఎందుకు వచ్చాడు? పాపం నుంచి నిన్ను విడుదల చేయలేడు. జ్ఞానంగా నీ పాపం నీ జీవితంలో పాపం సాధించు, ధనము నీ జీవితంలో పాపం సాధించు, పాపము నీ జీవితంలో పాపముగా ఉందో ఒక సాధించు. ఈ 3 కోణాలు వెళ్తూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? లేదయ్యా, ఈరోజు నా జీవితం మార్చుకుంటాను. నిజమైన జ్ఞానం ఏదో నాకు తెలిసింది ఈరోజు, నిజమైన ధనం ఏదో నాకు ఈరోజు నాకు తెలిసింది, నిజమైన పరిశుద్ధత ఏదో నాకు తెలిసింది ఈరోజు. నన్ను నేను గొప్ప అనుకున్నాను, కానీ నీ ఎందు నేను గొప్పతనం అయితే కాదు. కాబట్టి నా జీవితాన్ని ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను అని ఎవరైతే ఈరోజు నీ సమ్ముఖంలో ఉన్నారో వారు ఒక చిన్న ప్రార్థన చేస్తే బాగుంది. జస్ట్ క్లోజ్ సమయం అయితే ముగించిపోతుంది. యేసుప్రభు గురించి నీకు తెలుసా అని అడిగినప్పుడు యేసుప్రభు గురించి తెలుసు అని పరిపూర్ణంగా తెలియదు. కానీ ఈరోజు సత్య సువార్త బృందం ద్వారా, ఏక కల్వరి ప్రక్షాళన సంఘం ద్వారా, అదేవిధంగా దేవ బ్రదర్ వరప్రసాద్ కృష్ణమ ద్వారా, ఈరోజు వస్తున్న దేవసేవకుల ద్వారా ఈరోజు దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. ఆ వాక్యం ఏంటంటే నీ జీవితం మార్చబడాలి. ధనములో జ్ఞానములో పాపంలో పడిపోయి పరలోక రాజ్యాన్ని మర్చిపోతున్నావా? నరకానికి సిద్ధంగా ఉన్నావా? యేసుప్రభు నీ కోసం పాపాల కోసం మరణించడం మర్చిపోయావు? అటు ఈ సమయం నీ కోసమే. ఒక్కసారి మీరు దేవునికి సమక్షంలో చిన్న ప్రార్థన చేయండి. నా ఎదుట అయ్యా ఈ పాపం ఉంది, నా తల్లిదండ్రులకు తెలియదు, నా భర్తకు తెలియదు, నా భార్యకు తెలియదు, నా సేవకుడు తెలీదు, కానీ ఆ పాపం నాకేదో తెలుసు, నా కోసం కల్వరి గిరి మీద ప్రాణ త్యాగం చేసి దేవుడు అని ఈరోజు నా జీవితాన్ని మార్చుకుంటాను, నేను పరిశుభ్రమైన జీవితంగా నేను బ్రతుకుతాను అని ఎవరైతే ఉన్నారో మీ ఎదుట మన మధ్యలో యేసు ప్రభు అన్నాడు అనే ఎదుట ఒక్కసారి చిన్న ప్రార్థన చేయండి. నీ జీవితం మార్చిపోతుంది, నీ భర్త జీవితం మార్చిపోతుంది, ఈ పిల్లల జీవితం అనే ప్రతి పరిస్థితి మార్చబడి కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ లోకం కాదు కానీ శాశ్వతం నిశ్చయమైన పరలోక రాజ్యం ఉంటుందని అందరూ ఒకసారి నిలబడండి.